సూపర్ అనియా ఎలా అనిపించింది సినిమా ఎలా ఉందన్న సినిమా బాగుంది అన్న ఎలా ఉంది సినిమా సూపర్ ఉంది అన్న సూపర్ సూపర్ అన్న ఇట్టా బాగుంది సూపర్ ఏం బాగుంది ఏం ఏం నచ్చింది సినిమా పవన్ కళ్యాణ్ యాక్టింగ్ సూపర్ ఎలా ఉంది చెప్పరా బాగుంది ఎలా ఉంది అన్న సినిమా ఎలా ఉంది బాగుంది బాగుంది సూపర్ అంటే హైలైట్ చేయండి సెకండ్ ఆఫ్ హైలైట్ పవన్ కళ్యాణ్ క్యారెక్టరైజేషన్ సూపర్ రానా క్యారెక్టరైజేషన్ సూపర్ రానా గారి కాంబినేషన్ ఎలా ఉంది చాలా బాగుంది ఎలా ఉందండి పర్వాలేదు సినిమా చాలా బాగుంది సూపర్ అన్న ఎలా ఉందండి చాలా బాగుంది సూపర్ బాగుందండి మూవీ కేక సూపర్ సినిమా ఎలా ఉంది తమ్ముడు సూపర్ బ్లాక్బస్టర్ మూవీ ఏ నచ్చింది సినిమాలో కేక కేక కేకర కేక ఎలా ఉంది బ్లాక్బస్టర్ హిట్ सूपर సూపర్ కే ఓ క్యా క్యా బ్లాక్ బస్టర్ సినిమా సూపర్ సినిమా ఎలా ఉంది చాలా బాగుంది ఎలా ఉంది సూపర్ ఉంది ఎలా ఉంది సినిమా సూపర్ ఉంది చాలా బాగుంది ఎలా ఉంది సినిమా ఎలా ఉంది సినిమా ఎలా ఉంది సూపర్ సూపర్ హిట్ సూపర్ బంపర్ హిట్ భీమ్రా నాయక్ బస్టర్ హైలైట్ చేయండి సినిమాకి బ్లాక్ బస్టర్ హైలైట్ హైలైట్ చేయండి బస్టర్ హైలైట్ స్టోరీ హైలైట్ ఎలా ఉంది సినిమా బాగుందండి అంటే కాంబినేషన్ ఎలా ఉంది రానా గారికి చాలా బాగుందండి బీజం చింపేశాడు బీజం చాలా బాగుంది డైరెక్షన్ మొత్తం బాగుందండి ఎలా ఉందండి ఎలా ఉందండి సినిమా ఎలా ఉంది కేక తురుము సినిమా ఎలా ఉంది పర్లేదు బాగుంది సార్ సినిమా ఎలా ఉంది సినిమా ఎలా ఉంది సినిమా సూపర్ ఉందండి బ్లాక్ బస్టర్ సినిమా హైలైట్స్ ఫైట్లు ఎక్కువ బాగుంది సూపర్ అన్న ఎలా సూపర్ 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 అన్న సూపర్ సూపర్ ఎలా ఉంది సినిమా ఎలా ఉంది సూపర్ సూపరా ఏం నచ్చింది మీకు సినిమాలో ఫైట్స్ డైలాగ్ చెప్ప ఒకటి డైలాగ్ చెప్ప సినిమా సూపర్ చాలా సూపర్ అండి గాలి కౌరులు చెప్తున్నారు బాగాలేదని బయట టాకు సూపర్ సినిమా ఇంకెంతకన్నా సినిమా చేయండి సినిమా సూపర్ అండి సినిమా ఎలా ఉంది బాగుందండి సినిమా ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ గారు తీసిన సినిమాలన్నీ ఒకైతే ఈ సినిమా అంతకు మించి ఉంది పవన్ కళ్యాణ్ గారు మాస్ యాంగిల్ గానీ లేదంటే రానా గారు తీసినటువంటి ఆయన యాక్టింగ్ కానీ నిత్యమేనన్ గానీ డైరెక్షన్ గానీ త్రివిక్రమ్ గారు స్క్రీన్ ప్లే డైరెక్టర్ డైరెక్షన్ గానీ చాలా అద్భుతంగా కాంబినేషన్ ఇతరకి ఎక్కడ తగ్గకుండా హీరోయిజం గానీ విలనిజం గానీ బ్రహ్మాండంగా చూపించి చాలా అద్భుతంగా చూపించారు బీజిఎం పరంగా ఎలా ఉంది అంటే తమన్ గారు బీజిఎం ఎలా తమన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బ్రహ్మాండంగా చేశారు నిజంగా తమన్ గారికి ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి ఒక బిగ్గెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు ఆయనకి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ప్రతి సీన్ బాగుంది చూడడానికి ఆనందంగా ఉంది 3 గంటల సినిమా కోసం గవర్నమెంట్ భయపడిపోయింది ఎలా ఉందండి ఏ బాగుంది బాగుంది హైలైట్ అంటే అంటే ఫ్యాన్ గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా పవన్ కళ్యాణ్ హైలైట్ కానీ అంతకన్నా మించి రాణా కూడా బాగా చేశాడు రాణా పవన్ కళ్యాణ్ మధ్య ఫైట్ చాలా బాగుంది డైరెక్షన్ ఎలా ఉంది డైరెక్షన్ ఓకే పర్వాలేదు సినిమా పర్లేదండి చాలా బాగుంది సినిమా ఎలా ఉంది సూపర్ ఉంది సూపర్ హైలైట్ చేయండి సినిమా ఫైట్స్ ఫైట్స్ సినిమా ఎలా ఉంది బాగుందన్న బంబర్ బాగుందన్న సూపర్ బాగుందన్న చాలా బాగుంది సినిమా పవన్ కళ్యాణ్ ఇమేజ్ దెబ్బ తీయడానికి చాలా కుట్రలు పన్నారు కానీ వాటిని అన్నింటిని తిరిగి తిప్పి కొట్టే సూపర్ హిట్ సినిమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎలా ఉందన్న సూపర్ అన్న ఎలా ఉందన్న సినిమా ఎలా బాగుందన్న చాలా బాగుంది ఎలా ఉందన్న సినిమా చాలా బాగుంది సినిమా ఎలా ఉందన్న సూపర్ సూపర్ ఎలా ఉందండి సినిమా
బిజిఎం బాగుంది, పవన్ కళ్యాణ్ రానా యాక్టింగ్ బాగుంది. రానా గారి కాంబినేషన్ అది ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. అంటే స్టోరీ అది అప్పుడు ఆల్రెడీ రిలీజ్ అయింది కదా మలయాళంలో. ఆ వచ్చేలా చూడలేదు నేను, సో చాలా బాగుంది. ఇంకా అలా జగన్ అయితే పవన్ కళ్యాణ్ భయపడ్డాడు, అందుకనే షోలు ప్రీమియర్ షో ఆఫ్ చేశారు. జగన్ గ్యారంటీగా భయం వేసింది కాబట్టి సినిమా సూపర్ అండి. మామూలుగా పవన్ కళ్యాణ్ యాక్షన్ అయితే మామూలుగా లేదన్నా. సినిమా చాలా బాగుంది, రాజకీయం చేయకపోతే ఇంకా బాగుంటుంది. సూపర్, థ్యాంక్ యూ. మూవీలో పవన్ కళ్యాణ్ రానా చేసిన యాక్షన్ సూపర్, ఇద్దరికి ఎక్కడ తగ్గేదే లేదు. జై పవన్. ఎలా ఉందండి సినిమా? సూపర్, తగ్గేదే లేదు ఎక్కడ. అసలు ఎలా ఉందండి సినిమా? చాలా బాగుంది. పవన్ రానా మధ్య వచ్చే సీన్స్ అన్ని కూడా చాలా హైలైట్ గా ఉంది. సాంగ్స్ అనే సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అంతా కూడా స్క్రీన్ ప్లే అంతా కూడా చాలా బాగుంది. ఎలా ఉంది సూపర్ రానా యాక్షన్? ఇద్దరు ఇద్దరితో కూడా క్యాంటర్ చాలా సూపర్, చాలా బాగుంది. సూపర్ సినిమా. ఎలా ఉందండి? రికార్డులు అన్ని హంటింగ్ అయ్యి దెబ్బ. మాకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా మాకు కొంచెం కావాలి. ఏదో ఫస్ట్ స్టార్ కొంచెం తగ్గింది కానీ సూపర్ ఉంది. బాగుంది, పవర్ స్టార్ పవర్ కి తగ్గేలా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది.